అది 1992 సంవత్సరం. ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఈ అబ్బాయి సిద్ధపడ్డాడు. తన ట్రాక్లో చాలా ఉత్సాహంగా పరిగెడుతూ ఉన్నాడు. ఇంకొక 250 మీటర్లు దూరంలో తన పరుగు పంది ముగిసే లోపల ఆ అబ్బాయికి ఒక ప్రమాదం జరిగింది. తన కాలి తొడలోని నరం చిట్లిపోయి ఆగిపోవాల్సి వచ్చింది. అదిగోండి, మిగతా వాళ్ళందరూ ముందుకు సాగిపోయారు. అతను అక్కడే అలాగా కొప్పుకూలిపోయాడు. ఒక ప్రక్క కాలులో విపరీతమైన బాధ, మరో ప్రక్క అయ్యో ఓడిపోయేననే బాధ. మానసికంగా శారీరకంగా కురింగిపోయాడు. ఒక్కసారి కుప్పకూలిపోయిన అతను ఏదో ఒక ఆలోచన వచ్చింది, నేను ఇలా ఓడిపోవడానికి వీల్లేదు, నేను లేచి నా పరుగు పందాన్ని పూర్తి చేయాలనుకుంటూ లేచాడు. స్ట్రెచెస్ మీద తనను మోయడానికి వచ్చిన వారిని ప్రక్కకు తోసుకుని అలా కుంటుకుంటూనే బాధతో ఏడ్చుకుంటూ నొప్పితో ఆయన ముందుకు సాగిపోతున్నాడు. ఎందుకంటే ఈ పరుగు పందాన్ని నేను పూర్తి చేయాలంతే. ఫస్ట్ ప్రైజా, సెకండ్ ప్రైజా, థర్డ్ ప్రైజా కాదు, నేను దీన్ని పూర్తి చేయాలి. నాకు ప్రైజ్ అక్కర్లేదు, నేను పూర్తి చేయాలి. ఇలా పరిగెడుతుంటే ఆ ప్రజల్లో ఉన్న ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఈ అబ్బాయి దగ్గరికి వచ్చాడు. ఆయన ఎవరో కాదు, సొంత తండ్రి. ఆ తండ్రి పరిగెత్తుగా వచ్చి ఆ అబ్బాయిని పట్టుకున్నాడు. బాబు, ఎందుకు ఇంత పని చేస్తున్నావు? నువ్వు ఇలా కష్టపడక్కర్లేదు బాబు, పద ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఆ అబ్బాయిని ఆపడానికి ప్రయత్నం చేశాడు. లేదు నాన్న, దీన్ని నేను పూర్తి చేయాలి, ఈ పరుగు పందాన్ని నేను పూర్తి చేయాలన్నాడు. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, సరే మనిద్దరం కలిసి పూర్తి చేద్దాం, మనిద్దరం కలిసి ఈ పరుగు పందాన్ని పూర్తి చేద్దాం, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీతో ఉన్నాను కదా అనుకుంటూ తన కుమారుని చేతిని తన మీద వేసుకుంటూ తన కుమారుని చుట్టూ తన చెయ్యి వేసి ఆ ఏడుస్తూ ఉన్న కుమారుని ఓదారుస్తూ పరుగు పందెంలో ముందుకు తీసుకెళ్తున్నాడు తండ్రి. ఆ కుమారుడు ఒక ప్రక్కన ఏడుస్తూనే సహాయం చేయడానికి తల్లి తన దగ్గర రావడం ఎంతో ఆదరణ ఫీల్ అయ్యి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నొప్పిని భరిస్తూ తండ్రి సహాయంతో ఆ పరుగు పందాన్ని పూర్తి చేయగలిగాడు. ఆ స్టేడియంలో 65,000 మంది దీన్ని చూస్తూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆ తండ్రి కుమారుల్ని వారు గౌరవించారు. అవును, ఇది ఒక అద్భుతమైన తండ్రి బిడ్డల ప్రేమ. ఓడిపోవడానికి సగంలోనే ఆపివేయడానికి ఇష్టపడని కుమారుని ఆసక్తికి తండ్రి ప్రేమ తోడయ్యింది. డెరెక్ రెడ్బెండ్ ఆ అబ్బాయి పేరు. ఎంత బాధ అయినా కన్నీళ్లలో కూడా తను పోరాటాన్ని విడిచిపెట్టను. అలాంటి కుమారునికి సహాయం చేసిన తండ్రి ఇంకెంత గొప్ప. మన జీవితంలో కూడా ఇలా జరుగుతుంది, మనం ఓడిపోతాం, కూలిపోతాం, అపాయాల బారి పడతాం, పరలోక రాజ్యానికి చేరలేమేమో అనుకుంటాం. ఆ సమయంలో మన తండ్రి మన దగ్గర చేరుకుంటాడు, మనకు సహాయం చేస్తాడు. పరలోక తండ్రి మన ప్రక్కనే నిలబడతాడు. మన ఓటములో విజయం మన తండ్రి, మనం కృంగిపోయినప్పుడు మన లేవనెత్తేవాడు మన తండ్రి, మన పరలోకపు తండ్రి మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మనతో పాటే నడుస్తున్నాడు. మోక్షానికి చేర్చేంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మరి నీ సంగతి ఎలా ఉంది? నీ పరుగు పందెం ఎలా ఉంది? దేవుణ్ణి బలవంతునిగా ఉండు. నీ హృదయాన్ని ఆయనకు తెరువు, ఆయన సహాయం చేస్తాడు.